ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు, మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు. వ్యవసాయం, విద్యుత్ పై చెప్పేవన్నీ అబద్ధాలే. డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కలో వేస్తాం. ఇందులో పక్కా నువ్వు పోతావు కేటీ రామారావు, నువ్వు చూసుకో. ఏ ఆధారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఉత్తగానే మాట్లాడలే, గతంలోనే ట్రై చేసిండు, ఇప్పుడు బొక్కలో పోవడం అయితే తప్పదు. నువ్వు వచ్చే 10 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం. కేసీఆర్ ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష చేసుకోవచ్చు. సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు. 10 ఏళ్లలో 8,000 మంది రైతుల ఆత్మహత్యలు. కేసీఆర్ కు పదవులు ఇచ్చిందే కాంగ్రెస్. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ చేసిండు. కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ కోసం కష్టపడి అక్కడ పార్టీ నిర్మిస్తే అర్ధరాత్రి వచ్చి కేకే మహేందర్ రెడ్డిని మెడల్ బట్టి బయటికి వెళ్ళగొట్టి కేటీ రామారావు జరిగిందాడ. ఆ విషయం చెప్పింది నిన్న. ఇగో నిరంకుశ పాలన ఎప్పటికీ సాగదు. నియంతృత్వం, కుటుంబ పాలన వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రజా తీర్పును గౌరవించండి, ఇకనైనా మారండి, లేదంటే ఈ పాత్ర కూడా ఉండదు, అసెంబ్లీ నుంచి తరిమేస్తారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తమ ఘనతగా చెప్పుకునే రైతు బంధు, ఉచిత విద్యుత్ పై చెప్పినవన్నీ అబద్ధాలని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలల్లోనూ విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతున్న గత ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించిందని, యువతరం నాశనం అవుతున్నా మౌనంగా ఉండిపోయిందని ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ఏందిరా తెలంగాణ ఎలమూగబోయింది జనగాన, ఏందిరా తెలంగాణ యముల పాలవుతోంది మాగాన అంటూ ప్రముఖ కవి అందశ్రీ రాసిన కవితతో ప్రసంగం ప్రారంభించిన రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. కుటుంబ పాలన వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఏమైనా మార్పు వస్తుందేమోనని ఆశించారని, కానీ బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా మళ్ళీ అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎన్నుకున్నారని విమర్శించారు. తద్వారా ప్రజా తీర్పును కేసీఆర్ గమనించలేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రగతి భవన్లోకి ప్రవేశం లేదని నాటి హోంమంత్రి మహమూద్ అలీని హోంగార్డ్ అడ్డుకున్నారని, మరో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ని మెడల్ బట్టి బయటికి వెళ్ళగొట్టారని, ప్రగతి భవన్ కంచెలు కూలుస్తే, కంచెలు బద్దలు కొడితే ఇప్పుడు జనమంతా పోతా ఉన్నా, అప్పుడు హోంమంత్రికి ఏంటి? హోంమంత్రినే హోంగార్డ్ అడ్డుకున్నాడు. ఇవాళ సామాన్యుని ఎవడు అడ్డుకుని చూడలేడు గా పరిస్థితి ఉండే. వాడివేడిగా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు. సీఎం రేవంత్ కేటీఆర్ మాటల తూటాలు. ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదంటూ రేవంత్ విమర్శ. రేవంత్ ప్రజలెన్నుకున్న సీఎం కాదు, నామినేటెడ్ సీఎం అన్న కేటీఆర్. కౌశిక్ రెడ్డి గడబడి చేయకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహం. ఎమ్మెల్యేలను కొంటారా, బేరసారాలు మొదలు పెడతారా, కేటీఆర్ అలా మాట్లాడడం తగదు. సిపిఐ ఎమ్మెల్యే కూలంనేని మరో 2 రోజులు అసెంబ్లీ 20-21 తేదీల్లో నిర్వహణ. విద్యుత్, రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ. 6 గ్యారంటీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ఆయన ఏమంటారు, 6 గ్యారంటీలో ఏదో అన్నారు కదా చట్టం చేస్తామని, చట్టం చేయరా అని కేటీ రామారావు అంటారు. మొదటి క్యాబినెట్లో చట్టాలు చేయాలరా సన్నాసి అని తిట్టిండు రేవంత్ రెడ్డి. చట్టాలు చేసేది చట్టసభలో చేస్తారని చెప్పి అని తలకా ఏడబెట్టుకున్నాం. ఇప్పుడు అనుడెందుకు ప్రభుత్వాన్ని, గెలుపుడెందుకు వాసన చూసుకునేందుకు, బోలరబడెందుకు?